హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలిగెంట్ కార్నర్. ఇవాళ వీడియోలో కొద్దిగా స్పెషల్గా మనం మన ఇన్స్టాగ్రామ్ ఫొటోస్కి మన తెలుగు మదర్ రియాక్ట్ అవుతే ఎలా ఉంటుందో చూద్దాం. బేసిక్గా ఈ కాన్సెప్ట్ మనం ఎక్కువగా హిందీ వాళ్ళ వీడియోస్లోనూ ఇంగ్లీష్ వాళ్ళ యూట్యూబ్ వీడియోస్లోనూ చూస్తూ ఉంటాము, కానీ నాకు అనిపించింది మనం ఎందుకు చేయకూడదని. సో నేను ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీద వీడియో చేయడం జరుగుతుంది. సో అసలు మన మదర్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు నేను యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ మదర్కి ఎక్కువ చెప్పలేదు, తనకి ఇలా ఉంటుంది ఫొటోస్కి రియాక్ట్ అవ్వాలి అది ఇది అని తనకి చాలా చిన్న షార్ట్గా చెప్పాను. ఏంటంటే కొన్ని ఫొటోస్ చూపిస్తాను, నీ స్పాంటేనియస్ రియాక్షన్ ఏంటో చూద్దామని చెప్పాను. సో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం అసలు మన ఇన్స్టాగ్రామ్ ఫొటోస్కి తెలుగు మదర్ అనేవాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. మమ్మీ రా. ఎందుకు సాయి? ఎందుకండి? నీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను, దానికి ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఏ అలాగే పెట్టు. సో నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను నా ఇంకో ఫోన్లో. సో మీకు స్క్రీన్ మీద కనబడతాయి ఆ ఫొటోస్ అయ్యి, ఏ ఫొటోస్కి తను రియాక్ట్ అవుతుంది ఏంటో, ఏ ఫొటోస్ నాకు ఇష్టమైన ఫొటోస్ తనకు చూపిస్తున్నానో ఏంటో. సో ఇప్పుడు చూద్దాం తన రియాక్షన్. నాకు బాగా నచ్చి ఫేవరెట్గా ఉన్న ఒక 5-6 ఫొటోస్ చూపిస్తాను. చూడు ఈ ఫోటో ఎలా ఉంది. బాగుంది సాయి. వెళ్ళి గోదావరి దగ్గర చెరువు దగ్గర కూర్చున్నావేంటి? ఏమైనా తేలిలే కొడితే జరిగి. ఏం కొట్టవు, తేలిలే ఎందుకు కొడతాయి, అక్కడ కనబడుతుంది కదా ఏమున్నాయో మొక్కలు. ఎందుకు నుంచి ఏమైనా వస్తే ఏం రావు. నిన్న ఫోటో ఎలా ఉందో చెప్పమంటే బాగుంది, చాలా బాగుంది, కానీ ఏమైనా వచ్చి కొడతాయని నా ఫీలింగ్. నీ ఇంటర్నల్ ఫీలింగ్స్ అన్నీ చెప్తున్నావు. ఇది యాక్చువల్గా గోదావరి లంకలో అప్పుడు వీడియో షూట్ చేశాం కదా, అప్పుడు ఫోటో ఇది. నెక్స్ట్ ఇది ఎలా ఉంది. చాలా బాగుంది. ఇంట్లో పాలు మజ్జిగ తాగమంటే తాగవు, కానీ మిల్క్ షేక్లు అయితే అవుతావా? నీకు ఫోటో ఎలా ఉంది? ఫోటో బాగుంది. ఎన్ని మార్క్స్ ఇస్తావు 10కి వీటికి? 6 చాలు సాయి. 10కి 6 ఇస్తుంది అంట. ఇంట్లో మజ్జిగ తాగం కానీ బయట మిల్క్ షేక్లు అయితే తాగుతామని చెప్తుంది. ఇది ఎలా ఉంది? ఇది కేఎఫ్సిలో. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నువ్వు తిన్నాదే బాగాలేదు. ఏ ఎందుకు బాగాలేదు? ఇంట్లో వండిని తినకుండా బయట తింటానంటే ఎలా కుదురుతాయి? నేను అడిగింది ఫోటో ఎలా ఉందో చెప్పమంటే వచ్చి ఇంట్లో ఏమో తినడం మానేసి అన్నీ అవాయిడ్ చేస్తావు, అది అసలు సంగతి కదా. ఇంకో మన ఉడతా. నీకన్నా ఉడ చాలా మంచి సాయి, చక్కగా తింటుంది, వెరీ గుడ్. నువ్వు కూడా అలా తినచ్చు. పంచుల మీద పంచులు వేస్తుంది. నువ్వు అలా తింటే నీకు ఎక్కువ మార్కులు వేస్తాను. ఓకేనా? అలాగే. ఎలా ఉంది? సముద్రం దగ్గర కూర్చున్నావు. సముద్రం ఏం కాదులే, ఎలా ఉందో చెప్పు. ఏదో నిజో సముద్రం బాగానే ఉంది. ఏ పీతలో వచ్చేసి ఎక్కేస్తే? పీత వచ్చి ఎక్కుతుందో లేదో కానీ నేను అక్కడ కూర్చున్నందుకు నీకు అప్పుడు ఉంటుంది. నీకు గోదావరి, గోదావరిలో స్నానం చేయాలంటే గోదావరిలోకి ఎంత దిగా? మరి స్నానం చేయమంటే అక్కడ ఎక్కువ క్రౌడ్ ఏదో ఉంటుందండి, స్నానం చేయమంటాం. ఇది ధవళేశ్వరం బ్యారేజ్, ఇక్కడ జనం ఉన్నారు. ఇక్కడ నీకు బాగానంది, కానీ అది కరెక్ట్ కాదు. గోదావరిలు సముద్రాలు దెక్కకూడదు. అలాగే వీళ్ళు మాత్రం ఈ కార్తీక మాసాలు అప్పుడు మాత్రం చక్కగా వెళ్ళిపోయి దిగేసి స్నానాలు అవి చేయొచ్చు. మనం ఎప్పుడైనా వెళ్తే మాత్రం వెళ్ళకూడదు, అందులోకి దిగకూడదు, ఇందులోకి దిగకూడదు అని చెప్తూ ఉంటారు. అప్పుడు ఈ ఫోటో ఎలా ఉందో చూడు. ఏంటి ఎడం చేయి తల మీద పెట్టుకోనా? ఫోటో బాగానుంది, ఎడం చేయి ఎందుకు వెళ్తుంది తల మీదకి? అసలు ఇప్పుడు నా ఎడం చేతి గురించి ఎందుకు, ఫోటో ఎలా ఉందో చెప్పాను. ఫోటో బాగానుంది కానీ ఎడం చేయి పెట్టుకోకూడదు తలలో, తల మీద. ఓకేనా? నీకంటే ఆ హిందీ వల్లే బెస్ట్. ఫోటో ఎలా ఉందంటే అలా ఉంది ఇలా ఉందని చెప్తారు. అమ్మో నీతో పెడితే అసలు రకరకాలుగా చెప్తున్నావు అన్నీ. లాస్ట్ ఫోటో ఏంటి? కళ్ళు తెలిసి పడుకున్నావేంటి సాయి? పడుకోలేదు, కళ్ళు తెరిసే ఉన్నాయి. అదే పడుకున్నట్టే ఉంది. ఫోటో చూడు ఎంత స్టైల్గా బాగుందో. అదే పడుకున్నట్టు చాలా బాగుంది.
అమ్మో మన తెలుగు వాళ్ళు కూడా చాలా గట్టోళ్ళని ఈ వీడియోతో మమ్మీ మళ్ళీ నిరూపించింది. అమ్మో ఇంకా ఎక్కువ ఫోటోలు పెట్టి ఎక్కువ అడితే తన ఇంటర్నల్ ఫీలింగ్స్ ఎప్పుడెప్పుడు నుంచే చెప్దాం అనుకుంటానని ఇప్పుడు చెప్తున్నట్టుంది. సో ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. మన వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే మన వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఓకే, సైనింగ్ ఆఫ్ యువర్ సాయి.